మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మరి అలాంటి సనాతన ధర్మంలో మనం ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలైన సందేహాలు. మరి అలాంటి సందేహాల నివృత్తికై ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, పూజా విధానంలో రకరకాల ప్లేసుల్లో రకరకాల విధానాలు ఫాలో అవుతూ ఉంటారు, కానీ అసలైన విధానం ఏంటి? అవును, పూజా విధానంలో చాలా మందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అంటే ఎన్ని ఒత్తులు వేయాలి, ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి, హారతి ఇచ్చేటప్పుడు ఎన్ని కర్పూరం బిళ్ళలు వేయాలి, రోజు ఏ ప్రసాదం పెట్టాలి, ప్రతిరోజు భగవంతుడికి పెట్టిన పువ్వుల్ని తీయాలా, అక్కడ ఉన్న మాలిన్యం తీయాలా, అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందుకే నేను ఎవరికైనా చెప్పేది, మీ ఇప్పుడు ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది, అత్త ఏ విధంగా పూజన చేస్తుంది, ఎన్ని ఒత్తులు వేస్తుంది, ఎన్ని అగరబత్తీలు వెలిగిస్తుంది, అవి ముందు చూడండి, వాటిని ఫాలో అవ్వండి. దానికి మించిన సాంప్రదాయం లేదు. ఏ మన వేదాలు రాసిన వేదవ్యాసుడు వచ్చి చెప్పినా కూడా నేను మా అత్తగారి సాంప్రదాయాన్ని ఆచరిస్తానని ఏ మహిళ అంటుందో అప్పుడు భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమవుతాడు. అంటే అత్తవారింటి సాంప్రదాయాన్ని ఆచరించడం కంటే సాంప్రదాయం ఇంకోటి లేదు. సరే, సందేహం వస్తూ ఉంది, ఏ విధంగా చేయాలి? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. ఒక ఇంట్లో దీపారాధన ప్రమిద ఒక్కటే పెడతారు కుందులు, ఒక ఇంట్లో రెండు పెడతారు, ఒక ఇంట్లో ఇత్తడివి పెడతారు, వేరేవి ఏ లోహం వాడరు, ఇంకొక ఇంట్లో వెండి ప్రమిదలు పెడతారు. కొంతమంది కామాక్షి దీపం అని కూడా ఏవేవో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్త కొత్తగా చాలా వచ్చాయి దీపాలన్నీ, అవి పెడతారు దీపారాధన. ఏవి పెట్టినా కూడా ఇప్పుడు ఒక్కటే పెట్టాము, ఒత్తులు రెండు ఉండాలి, రెండు పెట్టాము, ఒక్కొక్క దాంట్లో రెండు ఒత్తులు వేయాలి. అంటే ఒకటి పనికి రాదు, రెండు జత కలిపే భగవంతుడికి. ఇప్పుడు మనం అరటిపళ్ళ నైవేద్యంగా పెడితే ఒకటి పెట్టాం, రెండు పెడతాం, ఆత్మ పరమాత్మ అని. అలాగే ఒత్తులు కూడా రెండు రెండు ఒత్తులు ఒక్కొక్క దానిలో వేసి దీపారాధన చేయాలి. మళ్ళీ ఇక్కడ ఆ దీపాలని అంటే పొడవుగా ఉన్న ఒత్తులైతే ఇట్లా అడ్డంగా వెలుగుతాయి కదా, పువ్వులా ఉండేటి పైకి వెలుగుతాయి, ఏవి ఏ పక్కకు పెట్టాలన్న సందేహం కూడా వస్తుంది చాలా మందికి. అంతా భగవంతుడికే అర్పితం అనేది, పువ్వు ఒత్తు అంటే పైకి దీపం వెలుగుతుంది, అది భగవంతుడికి అర్పితం. సరే, మనకు కొంతమందికి ఇవే వచ్చు అవి రావు, ఇవే దొరుకుతున్నాయి, ఇవైతేనే బాగా వెలుగుతున్నాయి, చాలాసేపు దీపం ఉంటుంది, దారపొత్తులైతే అని చాలా మంది వేసిన వాళ్ళైతే, అష్టైశ్వర్యాలు కావాలంటే ఉత్తర దిక్కుగా దీపం పెట్టాలి. భగవంతుడి వైపుకు పెట్టామంటే మనకి భక్తి శ్రద్ధలు కలుగుతాయి. అలాగే తూర్పు దిక్కుకు పెట్టామంటే ఆరోగ్యం వస్తుంది. పరమడ దిక్కుకు పెడితే మనకి అన్నీ సిద్ధిస్తాయి అనేది ఉంది. దక్షిణం అనేది ఆఖరు, దక్షిణానికి దీపం పెడితే అది పితృదేవతలకు పెట్టినట్లే, భగవంతుడికి పెట్టినట్లుగా. కాబట్టి రెండు రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. మళ్ళీ ఇక్కడ నూనెకి వచ్చేవరకు సందేహం, మళ్ళీ సందేహం, ఏ నూనె వేయాలి, అంటే కొబ్బరి నూనె, ఆవు నెయ్య, లేకపోతే నువ్వుల నూనె అనే సందేహం ఉంటుంది. పోనీ ఏదో ఒక సమస్య అయితే ఎవరికో ఒకరికి అందరికీ ఉండేది సమస్య అనేది. కాబట్టి మనకి ఇప్పుడు పూజా సామాగ్రి షాపుల్లో దొరికే నూనె అయితే అన్ని రకాలు కలిపే ఉంటాయి, అది తెచ్చుకొని హ్యాపీగా అదే వేసి వెలిగించుకోవచ్చు. లేదు, మాకు గానుగల దగ్గర నుంచి నూనె దొరుకుతుందండి, నువ్వుల నూనె, మాకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది, ఆముదం దొరుకుతుంది, అంటే ఈ మూడుటిని కలిపి దీపారాధన చేయవచ్చు. ఎటువంటి దోషాలు ఉన్నా ఈ మూడు కలిపితే దోష నివృత్తి అనేది జరుగుతుంది. అంటే మూడు కలిపి రెండు రెండు కూడా కలిపి చేయొచ్చు? చెయ్యవచ్చు, మూడు కలిపైనా చేయవచ్చు. లేదు ఏం లేదు, ఒత్త నువ్వుల నూనెతోనే చేస్తాను, లేదు నేను కొబ్బరి నూనెతో చేస్తాను. కొన్ని ఇంటి సాంప్రదాయాలు కొబ్బరి నూనెతోనే దీపారాధన చేస్తారు. మిగతా నూనెలు వేసి దీపారాధన చేయకూడదు, అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఆ ఇంటి వాళ్ళ ఇంటి హిస్టరీని బట్టి వాళ్ళు ఏది ఫాలో అయితే అదే వాళ్ళు చేస్తారు. లేదు వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో చేసేవాళ్ళు అనుకుంటే మాత్రం మేము కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాం. కొంతమందికి అమ్మాయి వచ్చేవరకు అత్తగారు ఉండరు, సాంప్రదాయం తెలియకపోవచ్చు, అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా మూడు నూనెలు ఇప్పుడైనా మనమైనా మార్చుకోవచ్చు, మన ఇంట్లో సాంప్రదాయాన్నైనా సరే మూడు వేస్తే అక్కడున్న అంటే దీపారాధన చేసినప్పుడు దాని ఆ దీపం నుంచి వెలువడే వాయువు వాతావరణ కాలుష్యం కానీ మన ఇంట్లో ఉన్న గాలిలో ఉన్న సూక్ష్మక్రిమి కానీ ఇవన్నీ కూడా నశించి మనకు మంచి చేస్తుంది, అనారోగ్య సమస్యల్ని కూడా తొలగింపజేస్తుంది. కాబట్టే దీపారాధనలో వేసే నూనెకి చాలా ప్రాధాన్యత.
మనకు కొంతమంది పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేస్తూ ఉంటారు. అవి వేయకూడదు, అవి అనారోగ్య సమస్యల్ని తెచ్చి పెడతాయి. మరి ఆహార పదార్థాల్లో మనం వినియోగిస్తున్నాం కదా, అంటే అందుకే ఆహార పదార్థాల్లో వేసే నూనెలు కూడా మనం మార్చబట్టే ఈరోజు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసి అగర్బత్తీలు, కొంతమందికి అలర్జీ ఉంటుంది, ఆ ధూపం యొక్క తాలూకు ఎక్కువగా వస్తే తుమ్ములు వస్తూ ఉంటాయి పూజ చేసేటప్పుడు. ఆ తుమ్ములు వస్తే మనం లేచిపోవాలి పూజ చేయటానికి కాదు. కాబట్టి కొంతమంది అస్సలు అగర్బత్తీలే వెలిగించని వాళ్ళు ఉన్నారు, ఎందుకు అది కొంచెం పొగ వస్తే కూడా వాళ్ళకి అలర్జీ వస్తుంది. కొంతమంది ఒక్కటే వెలిగిస్తారు, కొంతమంది రెండు, కొంతమంది ఇంకా చిన్న ప్యాకెట్ అయితే గుత్తులు గుత్తులు వెలిగిస్తుంటారు. అంటే అది వెలిగి అంటే ఆ ధూపం ఎక్కువగా రావటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఓ మంచి సువాసన. అలాగే పూజా మందిరం చూస్తే మనకి చాలా బాగా అందంగా కనిపిస్తుంది, ధూపంతో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో కూడా వెలిగిస్తుంటారు. ఇది మాత్రం ఎవరిష్టం వాళ్ళది. అలాగే సాంబ్రాణి, ఇప్పుడు మనకి ధూప్ స్టిక్స్ వచ్చాయి, అవి పెట్టి వెలిగిస్తూ ఉంటారు. అవి మాత్రం ప్రతిరోజు మనం వెలిగించనక్కర్లే. ఏదైనా ప్రత్యేకమైన పూజలు, అంటే కొంతమంది సాయిబాబాని ఆరాధిస్తారు, కొంతమంది వెంకటేశ్వర స్వామిని, కొంతమందిని బుధవారం ప్రత్యేకమైన పూజలు చేస్తారు, అలాంటప్పుడు ఈ ధూప్ స్టిక్ని పెట్టి వెలిగించాలి. కానీ రోజు వెలిగించాలని లేదు మనకి. అలా నిత్య దీపారాధన అంటే ముందు రోజు పెట్టిన పువ్వుల్ని శుభ్రంగా తీసేసి మొదటగా దీపారాధన కంటే ముందు మొత్తం పూజా మందిరం మొత్తం శుభ్రం చేయాలి. చేశాక మళ్ళా తిరిగి ఫ్రెష్గా ఆ రోజు తెచ్చిన పువ్వుల్ని పెట్టాలి. పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసేటప్పుడు కుందులకి తప్పనిసరిగా కుంకుమని పెట్టాలి, అక్షింతలు పువ్వుల్ని పెట్టాలి, ప్రసాదం తప్పనిసరి, పండ్లు లేకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క అయినా పెట్టాలి, లేకపోతే పాలైనా పెట్టాలి భగవంతుడికి. పెట్టి ఆ తర్వాత మనం చేసే నిత్య పూజ ఏదైనా ఉంటుంది కదా, శ్లోకాలు ఏవైనా చెప్పి ఆ తర్వాత కర్పూర హారతి తప్పనిసరి ఇవ్వాలి. ఆ కర్పూర హారతి ఇచ్చేది కూడా కొంతమందికి పడదు, అప్పుడు నూనెలో అద్దిన ఒత్తిని పెట్టి హారతి ఇవ్వాలి, అప్పుడు సంపూర్ణమవుతుంది పూజ. ప్రసాదం పెట్టి వదిలేసాము, భగవంతుడు తిన్నాడు, మనం ఇప్పుడు పప్పన్నం రసమన్నం తిన్నాం, పెరుగన్నం తినకపోతే తృప్తి ఉండదు కదా, అంటే కంప్లీట్ అవ్వలేదు మన భోజనం అనేది. అలా భగవంతుడికి హారతి ఇస్తే ఆ అక్కడికి ఆ పూజా కార్యక్రమం మనకి పూర్తయినట్టు లెక్క. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.